నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు పరిశ్రమని ప్రైవేట్ పరం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా బొగ్గనుల్లు 3 రోజుల సమ్మెని 5 జాతీయ కార్మిక సంఘాలు పిలిపించిని దీనికి 16 సంఘాలు మద్దతు ఇచ్చిని ఈ సమ్మెలో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పాల్గొన్న కార్మిక సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ ఐటిస్ యూనియన్ తరపున జాతీయ సంఘాల తరపున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఒక్కరోజు సమ్మె అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మిగిలిన రోజులు విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకేం చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ప్రైవేట్ పరం కానీయడు అని చెప్తున్నారు. మరి ఇవాళ దేశంలో ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చిన తర్వాత నిన్న 18వ తారీఖు నాడు 40 బాయిలు యాలంపాట వేస్తే జార్ఖండ్ రాష్ట్రం, మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తే ఈరోజు వారు కూడా కేసీఆర్ గారు లెటర్ రాయలేదంటే ఈయన బలపరుస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అంతేకాదు సింగరేణిలో ఇప్పటికే ఈ 5-6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గెలిచిన తర్వాత అంతా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. బాయిల మీద కూడా కాంట్రాక్ట్ కార్మికులను తెచ్చారు. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులను పెట్టారు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకి కోల్ ఇండియాలో హై పవర్ కంపెనీ జీతాలు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసి అందరికీ అక్కడ హై పవర్ కంపెనీ జీతాలు దొరుకుతుంటే ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం రోజుకు 400, 300, 500 తోటి దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ హై పవర్ కంపెనీ జీతాలు సింగరేణిలో కూడా అమలుపరచాలని, ఈ ప్రైవేటీకరణ కాంట్రాక్ట్ కన్నా రద్దు కావాలని జరుగుతున్న సమ్మెలో కార్మికులందరూ 2 రోజులు కూడా పాల్గొని 3 రోజుల సమ్మెను జయప్ర